కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ ను అరికట్టేందుకు లాక్ డౌన్ చేయడంతో వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరేందుకు రామాయంపేట 44వ జాతీయ రహదారిపై వెళ్తున్న బాటసారులకు అదే విధంగా వాహనాల్లో తరలి వెళ్తున్న వలస కార్మికులకు గత 17 రోజులుగా అయ్యప్ప సేవా సమితి సౌజన్యంతో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నేడు అవతార్ మెహర్ బాబా సంస్థ ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, 6వ వార్డు కౌన్సిలర్ దేమో యాదగిరి మాట్లాడారు. ప్రతిరోజు అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో దేవాలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో వలస కార్మికులు 44వ జాతీయ రహదారిపై వెళుతున్న విషయం తెలుసుకుని గత 17 రోజులుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రతిరోజు సుమారు 2000 మంది వరకు అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో వలస కార్మికులు పేద ప్రజల ఆకలి తీరుస్తూ ఉన్నట్టు వారు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్లాక్ డౌన్ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా పస్తులు ఉండకుండానే అందుకే ప్రతినిత్యం ఇక్కడ సుమారు 2000 మంది వరకు భోజనాలు అందించడం జరుగుతోందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ తొలగించే వరకు కూడా అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మాజీ జెడ్పీటీసీ యాదగిరి, మున్సిపల్ కౌన్సిలర్ దేమో యాదగిరి, చిలుక గంగాధర్, చింతల యాదగిరి, దేవుని రాజు, బాసం శ్రీనివాస్, ఎనిసెట్టి అశోక్, బొందుకుల రాజు, మెట్టు యాదగిరి, కన్నాపురం కృష్ణగౌడ్, మద్దెల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ద్వారా మాకు అవకాశం అవతార మేరకొప్ప శంకర్ వారికి ఇచ్చినందుకు అయ్యప్ప సేవా సమితికి మరి జితేంద్ర గౌడ్ మరి యాదన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఈ వలస కార్మికులు బైక్ల మీద ఫోర్ వీలర్ మీద ఈ ఎన్హెచ్ 44 నుండి వెళ్తున్న అందరికీ రోజు 1000 మందికి ఈ యొక్క భోజన వసతి ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈరోజు 17వ రోజు దిగ్విజయం చేసుకోవడానికి మేము అందరం కృషి చేస్తున్నాం. అవతార మేరకు సెంటర్ నుంచి వెళ్ళి అందరము ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నందుకు మాకు ఈ అవకాశం ఇచ్చిన జితేందర్ గారికి, అయ్యప్ప సేవా సమితికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ యొక్క లాక్డౌన్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఈ యొక్క కార్యక్రమం చేపడతామని జితేందర్ గారు తెలిపారు. మరి ఈ యొక్క అవకాశము ప్రతి ఒక్క దాతలు వినియోగించుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరూ మంచిగా ఉండాలని కోరుతున్నాం. కరోనా మహమ్మారితో ఉపాధి కోల్పోయిన ఇతర రాష్ట్రాల కూలీలు, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర నుంచి వచ్చే వలస కూలీలు, మరి బాటసారులకు వారికి ఉపాధి లేక వారికి భోజనాలు వసతి లేక ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో అయ్యప్ప సేవా సమితి జితేందర్ గౌడ్ గారి అధ్యక్షతన మున్సిపల్ చైర్మన్ గారు బాగా బ్రహ్మాండంగా వారి అంశాలతో కలిసి ఇక్కడ భోజనాలను ఏర్పాటు చేసి గత 17 రోజులుగా విజయవంతంగా మరి వచ్చిన వారందరికీ కూడా కడుపు నిండా శుభ్రమైన రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు అందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ చేసిన సందర్భంగా ఈరోజు అయ్యప్ప సేవా సమితి తరఫున 17వ రోజు అన్నదాన కార్యక్రమం, ఈరోజు అవతార్ మెహర్ బాబా సెంటర్ వాళ్ళు అన్నదాన కార్యక్రమం అయ్యే ఖర్చు ఈరోజు వాళ్ళు చూసుకుంటున్నారు. వారికి మా అయ్యప్ప సేవా సమితి తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా ఈ లాక్డౌన్ సందర్భంగా తమిళనాడు, కర్ణాటక నుంచి ఇంకా చాలామంది వేల సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. ఇది లాక్డౌన్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అన్నదాన కార్యక్రమం చేపడతామని చెప్పేసి మనవి చేసుకుంటున్నాం. అదేవిధంగా రోజు 1500 నుంచి 2000 మంది అన్నదాన కార్యక్రమం